సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడటానికి. హే హలో గాయ్స్, హౌ యూ ఆల్? హోప్ యూ ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్. సో ఈరోజు వీడియో ఏమవుతుందని చెప్పి మీరు టైటిల్లో చూసే ఉంటారు, మీకు తెలిసిపోయే ఉంటుంది. దీని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను అనమాట. ఏంటంటే 2 పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాను ఇక్కడ. ఫస్ట్ది ఏంటంటే, మనం జనరల్గా చాలా వెహికల్స్ చూస్తుంటాం, ర్యాపింగ్ చేస్తుంటారు, వేరే వేరే కలర్స్ తోటి మారుస్తూ ఉంటారు. బోర్ కొట్టిందని చెప్పి వైలెట్కి మారుస్తారు, గ్రీన్కి మారుస్తారు, ఆరెంజ్కి మారుస్తారు. సో ఇవన్నీ మారుస్తూ ఉంటారు కదా. ఈ ర్యాపింగ్ అనేది మన ఇండియాలో లీగలా ఇల్లీగలా? ఓకే, అదొక పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి, మనం వెహికల్ కలర్ మార్చినప్పుడు అంటే మన ఇష్టం వచ్చినట్టు మార్చేయచ్చా వెహికల్ కలర్, లేకపోతే దానికి ఏమైనా ఒక పర్టికులర్ ప్రొసీజర్ అనేది ఉందా అని చెప్పి ఈ వీడియోలో నేను డిస్కస్ చెబుతున్నా అనమాట. అస్సలు మిస్ కాకండి. మీరు ఒకవేళ కలర్ మార్చాలి అనే ఉద్దేశం ఉంటే మాత్రం మొత్తం వీడియో మొత్తం చూడండి, లేకపోతే ఇన్ఫర్మేటివ్ పర్పస్ కూడా మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడొచ్చు, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అండ్ దానికంటే ముందు నేను మీకు ఒక చిన్న అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా అదేంటంటే, ఈరోజు అంటే May 13, 2021 ఈ రోజు నుంచి 16 May 2021 వరకు అంటే నాలుగు రోజులు 13, 14, 15, 16. సో ఈ 4 డేస్ రాయల్ ఎన్ఫీల్డ్ చెన్నై మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కంప్లీట్గా ఆపేస్తున్నారు, అంటే ప్రొడక్షన్ ఆపేస్తున్నారు అన్నమాట ఈ 4 డేస్. ఎందుకంటే మనకి సిచ్యువేషన్ బాగాలేదు కదా బయట. సో వాళ్ళకు కూడా వర్కర్స్ గురించి, వాళ్ళ హెల్త్ గురించి, ఫ్యామిలీస్ గురించి కన్సర్న్ ఉండడం చాలా మంచిది, నాకైతే చాలా నచ్చింది. కాకపోతే ఏంటంటే, మన వెహికల్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా డిలే అవుతుంది. ఇప్పటికే 4 మంత్స్ అంటున్నారు వెయిటింగ్ పీరియడ్. ఇప్పుడు ఏంటంటే, ఈ 4 రోజులు ప్రొడక్షన్ ఆగిందంటే కొన్ని ఎన్ని వెహికల్స్ అవుతాయి, కొన్ని 100 వెహికల్స్ ఆగిపోతాయి అనమాట ప్రొడక్షన్. సో ఇంకొద్దిగా డిలే అయ్యే ఛాన్స్ ఉంది అన్న ఉద్దేశంతో ఈ చిన్న అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ మళ్ళీ 17 May 2021 నుంచి యాజ్ యూజువల్గా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో గైస్, ఇది నేను మీకు ఇద్దాం అనుకున్న చిన్న అప్డేట్ అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ గురించి. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్, మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో, లెట్స్ గో. సో గైస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన ఇండియాలో ర్యాపింగ్ అనేది లీగలా ఇల్లీగలా? ర్యాపింగ్ చేయించాలంటే మనం ఎవరైనా పర్మిషన్ తీసుకోవాలా, లేకపోతే ఏంటి మన ఇష్టం వచ్చినట్టు మార్చేసుకోవచ్చా? మనకి చాలామంది చూస్తుంటాం, మనం మార్కెట్లో ర్యాపింగ్ అని చేస్తుంటారు, ట్యాంక్ ర్యాప్ చేపిస్తారు, బండి మొత్తం ర్యాపింగ్ చేయించేస్తారు. సో యాక్చువల్గా చెప్పాలంటే దీని గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను, చాలా ఆర్టికల్స్ చదివాను. మనకి చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది చాలా పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో యాక్చువల్గా ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, చూడండి. సో యాజ్ పర్ ది వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్ 52 ప్రకారం, ఎక్కువైపోయింది కదా, కానీ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అనమాట. సో యాజ్ పర్ వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్ 52 ప్రకారం ఏంటంటే, మన ఆర్సీ కార్డులో మన సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంది కదా మన బండిది, సో దాంట్లో ఉన్నట్టే బండి ఉండాలి. అంటే కలర్, వెహికల్ నంబర్ అండ్ నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ప్లస్ ఏంటంటే దాని డిజైన్, సో ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా వెహికల్ ఎలా ఉందో అలానే ఉండాలన్నమాట. దీంట్లో ఏం మార్చకూడదు, అది మారిస్తే కనుక ఖచ్చితంగా ఇల్లీగల్ కిందే వస్తుంది. సో ఇంకోటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకవేళ ర్యాపింగ్ చేశారు కానీ పోలీసులు పట్టుకోలేదు అన్నారనుకోండి, అదేంటంటే అది మీ ప్యూర్ లక్ అనుకోండి. సో మీరు వెహికల్ ర్యాప్ చేయించడం కూడా ఇల్లీగలే అనమాట, లీగల్ అయితే ఖచ్చితంగా కాదు. కాకపోతే దాని మీద ఎంత ఫైన్ అనేది ఇప్పటివరకు మనకి డిక్లరేషన్లోకి రాలేదన్నమాట. అంటే ఇప్పుడు మనకి నిజంగా ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటే, బైక్ అనేది, 2-వీలర్ అనేది మనం స్లిప్పర్స్ చెప్పులు వేసుకుని కూడా నడపకూడదు, అది కూడా ఒక రూల్ ఉందన్నమాట ట్రాఫిక్ రూల్స్లో. ఖచ్చితంగా షూ వేసుకునే నడపాలి, చెప్పలు వేసుకుని మామూలు ఇట్లాంటి శాండల్స్ స్లిప్పర్స్ వేసుకుని నడపకూడదు అనమాట. సో కానీ అదేంటంటే మనకి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్లోకి లేదు. నాకు ఈ విషయం జస్ట్ ఇట్లాంటి దీని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఇదొకటి బయటపడింది అనమాట. సో మీకు చెప్దాం అనిపించింది. సో ఇట్లాంటివి మనకి ఇల్లీగల్ అయినవి బట్ మనకి ఫైన్ వెయ్యనివి చాలా ఉన్నాయి రూల్స్, దాంట్లో ఇది ఒకటి అనమాట ర్యాపింగ్ అనేది. సో ఒకవేళ మీరు ర్యాపింగ్ చేయించుకోవాలి అనుకుంటే ప్రాసెస్ ఏంటి అనేది నేను కలర్ చేంజ్ చేస్తే ఏం చేయాలి అని చెప్పి చెప్తా అన్నా కదా,
దాంట్లో సేమ్ అప్లై అవుతుంది అనమాట ఇది కూడా. సో ఇప్పుడు మనం సెకండ్ పాయింట్కి వద్దాం. ఏంటంటే మీరు వెహికల్ తీసుకున్నారు, సపోజ్ రెడ్ ఇచ్ రెడ్ ఎన్ఫీల్డ్ తీసుకున్నారు అనుకోండి, దాన్ని మ్యాట్ బ్లాక్గా మారుద్దాం అనుకున్నారు. సో మార్చచ్చా? కలరింగ్ కంప్లీట్గా కలర్ స్క్రేప్ చేసేసి ఉన్న కలర్ మ్యాట్ బ్లాక్ కలర్ కానీ, గ్రీన్ కానీ, బ్లూ కానీ, పింక్ కానీ, మీ ఇష్టం ఏ కలర్ అయినా కానీ, గోల్డ్ అయినా కానీ, అది వేయచ్చా వేయకూడదా? ఖచ్చితంగా వేయకూడదండి, అది ప్యూర్లీ ఇల్లీగల్ అనమాట. దీనికోసం మనకి స్పెషల్గా లా అనేది ఉంది, ప్రాసెస్ కూడా ఉంది ఎట్లా చేయాలని చెప్పి. మన ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఈ కలర్ నచ్చింది, రేపు ఆ కలర్ నచ్చిందని చెప్పి మార్చడానికి ఖచ్చితంగా లేదు. మీరు పెయింట్ మారుస్తుంటే కనుక మనకి లా ఉంది, ఫైన్ ఈజ్ అప్ టు 2000 to 2500 టూ వీలర్స్కి ఉంటుంది, అండ్ ఫోర్ వీలర్స్కి వచ్చేసి 5000 to 5500 రూపీస్ ఫైన్ అనేది ఖచ్చితంగా పడుతుంది అనమాట. సో మీరు ప్రాసెస్ ఏంటి, మీరు ఒక ప్రాసెస్ ఫాలో అయితే మీకు ఫైన్ పడదు. సో మీకు వెహికల్ కలర్ చేంజ్ చేద్దాం అనుకున్నారు, ఎలా చేంజ్ చేయాలి దానికి ఒక ప్రాసెస్ ఉంది, చెప్తారు చూడండి. సో గైస్, మీరు ఏఆర్టీఓలో అయితే మీ బండి రిజిస్టర్ అయ్యి ఉందో ఆ ఆర్టీఓకి వెళ్ళి మీరు ఒక ఫామ్ తీసుకోవాలి. ఏంటంటే ఎన్ఏఎంవి అంటారనమాట, నోటీస్ ఆఫ్ ఆల్టరింగ్ మోటార్ వెహికల్ అని చెప్పి ఎన్ఏఎంవి అని చెప్పి ఒక ఫామ్ దొరుకుతుంది. ఆ ఫామ్ తీసుకుని ఆ ఫామ్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసి మీకు అక్కడ ఎంతో కట్టాల్సి ఉంటుంది అనమాట, అరౌండ్ 500 to 1000 రూపీస్ మధ్యలో డిపెండింగ్ అపాన్ యువర్ వెహికల్ ఉంటుందన్నమాట ఛార్జ్. సో వాళ్ళు చెప్తారు అక్కడ, ఆ మనీ అనేది పే చేసేసి ఆ ఫామ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని సీరియల్ నెంబర్లో కానీ లేకపోతే ఆ స్లాట్ వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు మీరు వెళ్ళాలి ఆర్టీ ఆఫీస్కి. వెళ్ళి మీరు ఆ ఫామ్లో ఫిల్ చేసి ఉంటారు కదా, ఏ కలర్ ఇప్పుడు ఉంది, ఏ కలర్ మారుద్దాం అనుకుంటున్నారు, అవన్నీ ఫిల్ చేసి ఉంటారు కదా డీటెయిల్స్, మీ బండి చాసీ నెంబరు, ఇంజన్ నెంబరు, ప్లస్ వెహికల్ నెంబరు, కలర్, ఇవన్నీ ఫిల్ చేసి ఉంటారు కదా. సో ఆ డీటెయిల్స్ని వాళ్ళు వెరిఫై చేస్తారనమాట మీకు స్లాట్లో మీరు వెళ్ళినప్పుడు. సో ఈ వెహికల్ అయినా ఇతను చేంజ్ చేద్దాం అనుకుంది అని చెప్పి ఆ డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక ఆథరైజేషన్ లెటర్ ఒకటి ఇస్తారు. అంటే ఏంటంటే మీరు దీనికోసం రిక్వెస్ట్ పెట్టుకున్నారు అండ్ యూ కెన్ గో హెడ్ అండ్ చేంజ్ మీ బైక్ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అని ఒక ఆథరైజేషన్ లెటర్ ఇస్తారనమాట. సో ఆ లెటర్ తీసుకుని, అంటే ఆ లెటర్ మీద ఉంచుకోవడం చాలా అవసరము, అది తీసుకుని మీరు పెయింట్ జాబ్ చేసే షాప్కి వెళ్ళి మీకు ఏ పెయింట్ అయితే కావాలనుకున్నారు, గ్రీనా లేకపోతే ఫ్లోరసెంటా, బ్లూవా, రెడ్డా, ఆరెంజా, గోల్డా, సిల్వరా, మీ ఇష్టం ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్కి మీ బైక్ అనేది పెయింట్ చేయించుకోవచ్చు. పెయింట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇంత టైం అని ఇస్తారు ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు, ఆ టైంలో చేయించేసుకోవాలి. నెక్స్ట్ టైంకి నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి పిలుస్తారనమాట, ఏంటంటే కలర్ చేంజ్ చేయించాడా, ఈ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు మీరు మెన్షన్ చేసిన కలరే వేయించారా లేకపోతే వేరే ఏదైనా వేయించారా అని చెప్పి మళ్ళీ పిలుస్తారనమాట ఆర్టీఓ ఆఫీస్కి. వెళ్ళినప్పుడు అప్పుడు మీరు వెహికల్ మళ్ళీ చెక్ చేస్తారు వాళ్ళు, చాసి నెంబర్ అదేనా, ఇంజన్ నెంబర్ అదేనా, బండి నెంబర్ ప్లేట్ అదే ఉందా లేకపోతే ఇంకేదైనా వేరే బండి అని చెప్పి వాళ్ళకి 100% దే షుడ్ మేక్ ష్యూర్ దట్ అదే వెహికల్ కలర్ మార్చారు, ఏ కలర్ చెప్పారు. ఫస్ట్ మీరు సబ్మిట్ చేస్తారు కదా ఒక ఫాము, ఆ ఫామ్లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్కి చేంజ్ చేశారా లేదా అని చెప్పి అన్ని డీటెయిల్స్ చెక్ చేస్తారు. ఓనర్ ఎవరున్నారు, సెకండ్ ఓనర్ అయితే సెకండ్ ఓనరు, పేరెంట్ డాక్యుమెంట్స్ ఏవేవో అన్నీ చెక్ చేస్తారనమాట. చెక్ చేసిన తర్వాత మీకు జెన్యున్గా ఈ వెహికల్ ఈ కలర్ నుంచి ఈ కలర్కి చేంజ్ చేశారు అని చెప్పి ఇంకో ఆథెంటిసిటీ లెటర్ ఇస్తారనమాట. ఆ లెటర్ మీద ఉంచుకోవాలి. ఎప్పటి వరకు అంటే ఒరిజినల్ ఆర్సీ ఉంటుంది కదా బండిది, ఒరిజినల్ ఆర్సీ వాళ్ళు తీసేసుకుంటారు. తీసుకుని మీకు ఏంటంటే కొత్త ఆర్సీ ప్రింట్ అవుతుంది, కొత్త ఆర్సీ మీద మీకు ఏ కలర్ అయితే చేంజ్ చేసుకున్నారో బండి కలర్ అనేది ఆ కలర్ అని మెన్షన్ చేసి మీ కొత్త ఆర్సీ కార్డ్ అనేది ప్రింట్ అయ్యి మీ ఇంటికి వచ్చే వరకు, అంటే ఆల్మోస్ట్ 10 to 15 days అనుకోండి, అది ఆర్టీఓ వాళ్ళు చెప్పే టైమ్. ఇంకా ఎక్కువ అవ్వచ్చు, ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు అనమాట. సో దట్ డిపెండ్స్ అపాన్ అవైలబిలిటీ ఆఫ్ ది కార్డ్స్ అండ్ వాళ్ళ రిసోర్సెస్ అవైలబిలిటీ బట్టి కూడా ఆ డ్యూరేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఆ ఆర్సీ కార్డ్ మీద వచ్చినప్పుడు ఆ ఆథెంటిసిటీ లెటర్ అనేది మీకు ఇంకా అవసరం ఉండదు అనమాట. సో ఇది మీకు కంప్లీట్గా ప్రాసెస్ అనమాట. ఒక బండి కలర్ చేంజ్ చేయించుకోవాలన్నా, ర్యాపింగ్ చేయించుకోవాలన్నా కూడా మీరేంటంటే ఖచ్చితంగా మీరు ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాల్సిందే. కాకపోతే ర్యాపింగ్ గురించి ప్రస్తుతానికి అంత స్ట్రిక్ట్గా రూల్స్ లేవు కాబట్టి ఎవరు పట్టుకోకపోవచ్చు, పట్టుకోవచ్చు కూడా, కాకపోతే అది డెఫినెట్గా ఇల్లీగలే. ఎందుకంటే ఒక బండి ఐడెంటిఫికేషన్ అనేది ఫస్ట్ ప్రైమరీగా కలర్తోటే గుర్తుపట్టచ్చు అనమాట. ఏ బండి అయినా కానీ, అంటే ఏదైనా క్రైమ్ జరిగినా కానీ లేకపోతే బండి థెఫ్ట్ జరిగినా కానీ ఏం జరిగినా కానీ బండి కలర్తోటే మనం ఫస్ట్ గుర్తుపట్టచ్చు అనమాట బండిని. ఆ తర్వాత నంబర్ ప్లేట్ చూస్తాం కానీ ఫస్ట్ చూసైతే బండి కలరే. సో బండి కలర్ ఆర్డర్ చేయడం అనేది ఖచ్చితంగా ఇల్లీగలే. మీకు లీగల్లీ ఫాలో అయ్యి కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పింది ప్రాసెస్ అనమాట. సో గైస్, ఈ వీడియోలో నేను చెప్దామనుకున్నది ఇదే. మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్లనా నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎట్లా అనిపించింది ఈ వీడియో, మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందా అన్న కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి, సో దట్ ఎవరికన్నా అవసరమైన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది
చేరుతుందన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేనేమన్నా వీడియో చేసినప్పుడు, ఏముంది రెగ్యులర్గా చేస్తూనే ఉన్న, రోజు చేస్తున్న వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో దట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.